వైసీపీ పాదయాత్ర వేడుకలకు లేని కరోనా అడ్డంకి ఎన్నికల నిర్వహణకు ఎందుకని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి విమర్శించారు. కర్నూలు జిల్లా కౌతాళం మండలం హాల్వి గ్రామంలోనే నిర్వహించిన పత్రికా సమావేశంలో తిక్కారెడ్డి మాట్లాడుతూ పార్టీ వాళ్లకు ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయమా అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు. కోవిడ్ నిబంధనలు 30 యాక్ట్ ప్రతిపక్షాలకేనా, అధికార పక్షానికి వర్తించవా అని, పాదయాత్ర వేడుకలకు లేని కరోనా అడ్డంకి ఎన్నికలకెందుకు అని, ప్రజల్ని ఏం చేయాలని కంకణం కట్టుకున్నారో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. అబద్దపు ప్రచారాలు చేసి గెలిచినందుక వైసీపీ విజయోత్సవ పాదయాత్రలు నిర్వహిస్తున్నారా అంటూ విమర్శించారు. ఈ 18 నెలల పాలనలో ఏం ఘనకార్యాలు సాధించారని, ఈ విజయోత్సవ ర్యాలీలు అని సూటిగా ప్రశ్నించారు. మేనిఫెస్టో భగవద్గీత, బైబుల్, ఖురాన్లా భావిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే అవ్వ, తాత, వితంతువులను మోసం చేశారన్నారు. ఈ సమావేశంలో చెన్నబసప్ప, సురేష్ నాయుడు, వెంకటపతిరాజు, అడివప్పగౌడ్, రామలింగ, చంద్ర తదితరులు పాల్గొన్నారు. మంత్రాలయ నియోజకవర్గానికి వస్తే ప్రతి గ్రామంలోనూ వైసీపీ కార్యకర్తలు మంచిగా కుటీర పరిశ్రమ ఏది, సరాయి అమ్ముకోవడము, ఇసుక అమ్ముకోవడము, కుటీర పరిశ్రమ పెట్టుకున్నారు ప్రతి గ్రామంలో. పేకాట రాజ్యం జగంది ఎన్ని పేకాట క్లబ్బులు, ఇసుక దందా, సరాయి దందా. మనకేమో తెలంగాణలో మ్యాన్షన్ హౌస్ 300 రూపాయలు ఉంటే 350 కాబట్టి మన వాళ్ళందరూ ఏమి వాళ్ళ కార్యకర్తలందరూ ఇక్కడ తెచ్చుకొని అమ్ముకోవచ్చు. అంటే వాళ్ళ కార్యకర్తలకి ఒక రకంగా చెప్పాలంటే వృత్తిని కల్పించాడు జగన్. ఏది సరాయి అమ్ముకొని బతకండి, దొంగ సరాయి అమ్ముకొని బతకండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పప్పు వెల్లాలు ఇస్తున్నారు ప్రజలకి, తాయిలాలు ఏది, బడిలో ఒకరికి అయితే ఒకరికి, ఇవన్నీ కూడా మేము పెట్టిన బతకాలే. ఏమైనా పేర్లు మార్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు, పేర్లు మార్చినాడు అన్ని చంద్రబాబు నాయుడు పెట్టిన బతకాలే. ఇవన్నీ కూడా ఆయన పేర్లు మార్చుకొని ఈరోజు నేను ఇచ్చేస్తా అంటున్నాడు, ఏం లేదు. కాబట్టి పబ్లిక్కి అర్థమైపోయింది. ఇప్పుడు ఎన్నికలంటే భయపడుతున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. వైసీపీ వాళ్ళు ఎన్నికలంటే భయపడతా ఉన్నారు కాబట్టి ఎలక్షన్ పోస్ట్పోన్ చేయండి, కరోనా ఉంది అంటున్నారు. మన పక్కన తెలంగాణలో ఇంకొక ఎలక్షన్ జరిగింది, ఇది బై ఎలక్షన్. తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీ హైదరాబాద్ జరుగుతున్నాయి. కరోనా ఉన్నప్పుడేమో ఎలక్షన్ జరగాలంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, కరోనాకు తగ్గుముఖం పట్టినప్పుడే మీది లేదంటాడు, మరి బడి పిల్లలు బడిపోవచ్చు అంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా చేతగాని పనులు, ఇంకో పనులు. ఎన్నికలంటే ఎట్లుండాలా జగన్మోహన్ రెడ్డి గారికి, రిగ్గింగ్ చేసుకోవాలా, ఏకగ్రీవం అయిపోవాలా, దౌర్జన్యం చేసుకోవాలా. ప్రజలు ఓట్లు వేయకూడదు, ప్రజలు ఓట్లు వేస్తే తీర్పు వ్యతిరేకంగా వస్తుంది. కాబట్టి దీన్ని బట్టి మేము అర్థం చేసుకునేది ఏమంటే, వైసీపీ వాళ్లకు ప్రజల్లో ఇబ్బందికరంగా ఏదో ఉంది కాబట్టి ఎన్నికల కంటే దూరంగా పారిపోతున్నారు. తర్వాత రాబోయే రోజుల్లో ముఖ్యంగా చూడండి, రోడ్లు ఎక్కడన్నా పోదామని చెప్తే